నేటి ఉదయం నుంచి అంతా అనుకున్నదే జరిగింది. పవన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. తన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ యూనిట్ సభ్యులతో పాటు తన భద్రతా సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి పవన్ కి కరోనా పాజిటివా లేక నెగటివా అనేది తెలియక అయోమయంలో పడ్డారు ఆయన ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది జనసేన టీం. పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయినట్లు తెలుపుతూ ఓ నోట్ రిలీజ్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు ఇన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా కొద్దిపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగళ్ళ సుమన్ ఆధ్వర్యంలో పవన్ కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులో కాస్త నిమ్ము చేరడంతో యాంటీవైరల్ మందులతో చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అపోలో నుంచి కూడా ఓ వైద్య బృందం పవన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పవన్ చెప్పారు అని జనసేన పార్టీ తన లేఖలో పేర్కొంది. దీంతో పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.